ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా తుంగభద్ర కృష్ణా నదులకు ప్రవాహం మరింత పెరుగుతోంది. శ్రీశైలానికి తుంగభద్ర కృష్ణా కలిసి భారీ ప్రవాహం వస్తోంది. ఎగువ కృష్ణా ప్రాజెక్టులు ఆల్మట్టి నారాయణపూర్ల నుంచి 2.50 లక్షలకు పైగా వరద దిగువకు విడుదలవుతుంది. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 98,000 క్యూసెక్కుల వరద వస్తోంది. జూరాల డ్యాం వద్ద జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలానికి నీటి అధికారులు విడుదల చేస్తున్నారు. ఇక జలాశయానికి ఇన్ఫ్లో 2,46,966 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 31,784 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 858.40 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 100.7085 టీఎంసీలుగా ఉంది. ఇక కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు 46 గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ఇన్ఫ్లో 224,083 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ఫ్లో మాత్రం 226,375 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి సామర్థ్యం 316.760 మీటర్లుగా ఉంది. ఇక జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 5.989 టీఎంసీలుగా ఉంది. కుడి ఎడమ కాలువల ద్వారా అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో, ఇటు ఎగువన కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలతో ఇటు కర్ణాటకలో ఉండేటటువంటి తుంగభద్ర నది కావచ్చు, ఇటు మహారాష్ట్రలో ప్రవహించేటటువంటి కృష్ణా నది, ఈ రెండు నదులు పూర్తి స్థాయిలో పూర్తి నీటి మట్టాలు నిండటంతో ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలతో దిగువకు వీటిని విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే కర్ణాటక సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి టీబీ డ్యామ్ ఏదైతే ఉందో, దాదాపుగా 30 గేట్లుగా ఉన్నటువంటి టీబీ డ్యామ్లో దాదాపుగా 8 గేట్లను 2.5 అడుగుల మేర ఎత్తినట్లు తెలుస్తూ ఉంది. మిగతా 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే వాటిని కర్నూలు జిల్లా సమీపంలో ఉండేటటువంటి సుంకేసుల సమీపంలో ఉండేటటువంటి దాదాపుగా 1 టీఎంసీ పైగా ఉండేటటువంటి సుంకేసుల డ్యామ్కి చేరుకోవడం జరుగుతుంది. సుంకేసుల డ్యామ్ చేరుకున్న తర్వాత అక్కడ నుండి గేట్లు ఇప్పటికే దాదాపుగా 2 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఈరోజు 12 గంటల సమయంలో కూడా మిగతా 4 లేదా 5 గేట్లను కూడా ఓపెన్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓపెన్ చేసినటువంటి క్రమంలో తుంగభద్ర సంబంధించినటువంటి జలాలు ఆత్మకూరు సమీపంలో ఉండేటటువంటి సంగమేశ్వరం వద్ద కలవడం జరుగుతుంది. అయితే ఇటు తుంగభద్ర సంబంధించినటువంటి నది జలాలు ఇక్కడికి రావడం జరుగుతుంది. మహారాష్ట్రలో వచ్చేటటువంటి కృష్ణానది ఏదైతే ఉందో, పైన ఉండేటటువంటి ఆల్మట్టి డ్యామ్ కావచ్చు, నారాయణపూర్, జూరాల అనేటటువంటి ఈ డ్యాంలు నిండడంతో అక్కడ జూరాలలో కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం నిండిన తర్వాత కిందికి దిగువకు పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అటు కృష్ణా ఇటు తుంగభద్ర రెండు నదులు ఆత్మకూరు సమీపంలో ఉండేటటువంటి సంగమేశ్వర సమీపంలో రెండు నదులు కలిసి ఒకే తాటి మీద వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే దాదాపుగా శ్రీశైలం సంబంధించినటువంటి దాదాపుగా 885 అడుగులు ఉండేటటువంటి నీటి మట్టం దాదాపుగా 854 అడుగుల మేర కూడా చేరినట్టుగా తెలుస్తూ ఉంది. శ్రీశైలం సంబంధించినటువంటి పూర్తి జలాశయం సంబంధించినటువంటి 100 టీఎంసీ పైగా కూడా ఉంటుంది. అయితే దాదాపుగా ఇప్పటికే 92 సంబంధించినటువంటి రీచ్ అయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మిగతా 100 పైన కూడా టీఎంసీల నీరు చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే మొత్తంగా కృష్ణా తుంగభద్ర నదులకు సంబంధించి వచ్చేటటువంటి వరద ఏదైతే ఉందో, ఈ వరదలకు సంబంధించి దాదాపుగా ఇలానే ఇన్ఫ్లో కొనసాగితే ఇప్పటికే కూడా దాదాపుగా సగం మేర తుంగభద్ర కృష్ణా సంబంధించినటువంటి ఆ ఫ్లో ఏదైతే ఉందో ఇంకా ఒక వారం పాటు అలానే కొనసాగితే శ్రీశైలం సంబంధించినటువంటి పూర్తిస్థాయి నీటి మట్టం కూడా
నిండే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే కుడి సంబంధించినటువంటి విద్యుత్ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ విద్యుత్తు నిలిపేయడం జరిగింది. ఎడమ సంబంధించినటువంటి విద్యుత్ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ పూర్తి స్థాయిలో కూడా విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుందని కూడా అధికారులు తెలిపిన పరిస్థితి. అయితే ఇప్పటికే కర్నూలు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో, ఇటు తుంగభద్ర కావచ్చు, కృష్ణానది సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు నిన్న స్వయంగా జిల్లా సంబంధించినటువంటి కలెక్టరే అక్కడ ఉండేటటువంటి సుంకలేశల డ్యామ్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే కర్ణాటకలో ఈ డ్యాంలు పూర్తి స్థాయిలో వచ్చేటటువంటి వరద ప్రభావం ఏదైతే ఉంటుందో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అక్కడ ఉండేటటువంటి సమీపంలో ఉండేటటువంటి రైతులు కావచ్చు, లేదా ప్రజలు ప్రయాణిస్తుండేటటువంటి సందర్భం కావచ్చు, లేదా నీటి సంబంధించినటువంటి పరిహార ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ ఇటు కృష్ణా తుంగభద్ర సంబంధించినటువంటి నీటి ప్రవాహం ఏదైతే ఉందో, మహారాష్ట్ర నుంచి వచ్చేటటువంటి వాటర్ ఏదైతే ఉందో ఇప్పటికే దాదాపుగా 100,000 పైగా క్యూసెక్ల వాటర్ అయితే శ్రీశైలం చేరుతుంది. ఇటు తుంగభద్ర నుండి వచ్చేటటువంటి వాటర్ ఏదైతే ఉందో దాదాపుగా 90,000 పైగా కూడా క్యూసెక్ల నీటి రావడంతో ఒక్కసారిగా శ్రీశైల సంబంధించినటువంటి జలాశయం ఏదైతే ఉందో ఒక నీటి కుండను తలపించే విధంగా అయితే కనిపిస్తూ ఉంది. అయితే చూడాలి, దీనికి సంబంధించి ఇప్పటికే ఈ వర్షాలైతే తగ్గుముఖం పట్టాయి. తగ్గుముఖం పట్టడంతో వచ్చేటటువంటి ఈ వాటర్ ఏదైతే ఉందో ఇన్ఫ్లో, అక్కడ వచ్చేటటువంటి వాటర్ ఇన్ఫ్లో ఏ విధంగా ఉంది, అవుట్ఫ్లో ఏ విధంగా బయటికి పంపించాలి, ఒకవేళ పంపిస్తున్నటువంటి క్రమంలో ప్రజలకు ఎలాంటి అప్రమత్తంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేటటువంటి ఇష్యూ మీద అయితే అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం కావడం జరిగింది. పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికే కృష్ణా సంబంధించినటువంటి జలాశయాలు ఆ విధంగా వెళ్తున్నటువంటి క్రమంలో, ఇటు తుంగభద్ర సంబంధించినటువంటి 30 డ్యాంలు ఓపెన్ చేసినటువంటి క్రమంలో ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సార్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.